నమస్కారం. ఉత్తేజ్ గారికి జరిగిన లాస్, ఇట్స్ అ వెరీ బిగ్ లాస్. అది ఇమాజిన్ కూడా చేసుకోలేము అంత పెద్ద లాస్. అది ఆయన, మీరు జీవితంలాగానే మేము కూడా ఉంటాము, జీవితం ఎలా మిమ్మల్ని చూసుకుంటుందో అలాగే మావిడ కూడా చూసుకుంటుంది అని ఆయన ఎన్నోసార్లు చెప్తుంటారు. సో అలా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఇలా ఈ చిన్న వయసులో ఇలా జరగడం చాలా అన్యాయం. ఉత్తేజికి ఎలా దేవుడే కరుణించాలి, వాళ్ళ ఉత్తేజికి వాళ్ళ పిల్లలకి మన ధైర్యం ఇచ్చి ముందుకెళ్ళేలా ఆ దేవుడే కనికరం చూపించాలి.